నా ప్రతిపాదన ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నాయకులకి పెద్దల మనోహర్ గారికి నాబాబు గారికి మా జనరల్ సెక్రటరీస్కి ముఖ్య రాష్ట్ర నాయకులకి మీరందరూ ఒక ఆలోచనకు వచ్చి కోనసీమ జిల్లా తాలూకు ఈ ప్రభావం అంటే రెండు కులాల మధ్య లేదా కొన్ని కులాల మధ్య ఘర్షణని దయచేసి దీన్ని నివారించేలాగా అందరి కోపతాపాలు తగ్గించేలాగా కొంత శాంతి కమిటీలు మీరు వేయాలని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అంటే నేను మన పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి నేను విన్నవించుకుంటా ఉన్నా. విజయ్ మీరు, రాజ్బాబు గారు, డిఎంఆర్ శేఖర్ గారిని పెద్ద మొత్తం మిగతా నాయకులందరూ కూడా మిగతా వాళ్ళందరితో కలిసి అసలు ఒకే ఒక శాంతి ప్రయత్నాలు చేయండి. ఒకటి అంబేద్కర్ గారి గొప్పదనం తెలియజేయండి. మనం ప్రయత్నించి ప్రభుత్వాన్ని అడగబోయే ముందు మనం ఏం చేయాలనుకున్నాం ముందు అసలు శాంతి ప్రయత్నాలు మొదలుపెట్టండి. కోపతాపాలు తగ్గించమని చెప్పండి. వివాదాల్లోకి భౌతిక దాడులు ఒకటి, అలాగే ఆడబిడ్డల మీద మానమర్యాదల మీద సంబంధించే మాటలు వీటన్నిటిని దయచేసి అందరూ ఆఫ్ చేసుకోమని చెప్పండి. అలాగే జనసేన దానికి వ్యతిరేకం కాదని తెలియజేయండి. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. స్థానికంగా కోనసీమ వాసులు ఉండే బాధకి దానికి మేము ప్రభుత్వం చేయాల్సిన పని అది, జనసేన చేయాల్సింది. జనసేన గొడవ పెడుతున్న ఈరోజు మేము ప్రభుత్వం చేసిన తప్పుని మేము ఈరోజు సరిదిద్దుతున్నాం ఈరోజున. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ శాంతి పరిరక్షణ అనే కమిటీలను మీరు వేసి ప్లీజ్ రీచ్ అవుట్ టు, దయచేసి మీరు సెట్టిబల్జల దగ్గరికి కానీ మిగతా బీసీ మత్స్యకారు కులాల దగ్గరికి కానీ దేవంగల్ కులాల దగ్గరికి కానీ అలాగే క్షత్రియ మిగతా ఏ కులాలు ఉన్నాయి వాళ్ళకి అలాగే మాల కులస్తుల దగ్గరికి కానీ మాది కులస్తుల అందరి దగ్గరికి వెళ్ళి మీరు ముందు పేరు వీటన్నిటికంటే కూడా సమన్వయం ఏర్పరచండి. శాంతి ప్రయత్నాలు చేయండి. గొడవ పడద్దని తెలియజేయండి. అట్లీస్ట్ మన ప్రయత్నమే మనం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం మనందరూ. దయచేసి ఇది నా అభ్యర్థన. దీంట్లో భాగంగా దయచేసి ఇంకొకసారి బలంగా చెప్తాను, దయచేసి దీంట్లో ఆడబిడ్డల్ని కించపరిచే మాటలు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అది చేయకండి.